मुनुगोडु उप एन्निकल्लो कांग्रेस को भरोसा 25 कोट्लु इच्चिंदने ईटल राजेंदर आरोपणलु भाजपा कांग्रेस मध्य माटल युद्धानिकि कारणमैंदि। कांग्रेस भाजपा नेतलु परस्पर विमर्शलतो विरुचुकुपड्डारु। रेवंत व्याख्यलपै ईटल राजेंदर मंडिपड्डारु। कांग्रेस नु विमर्शिंचाने तप्प रेवंतनु कादनि तेल्चि चेप्पारु। भरोसा कांग्रेस ओक्कटेनन्न बंडि संजय कर्नाटक एन्निकल्लोनू कलिसि पनिचेस्तुन्नारनि विमर्शिंचारु। कांग्रेस भाजपा मध्य कोट्लाट तारस्थायिकि चेरिंदि। मुनुगोडु उप एन्निकल वेळ सीएम 25 कोट्लु इच्चारनि भाजपा एम्मेल्ये ఏటల రాజేందర్ ఆరోపించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తీసుకుంది। ఏటల వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి చారిమినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భారస నుంచి పైసా తీసుకోలేదని ప్రమాణం చేశారు। ఆ సమయంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యారు। ప్రజల దృష్టి మళ్ళించి రాజకీయంగా బతకటం కోసం భాజపా భారస కలిసి నాటకానికి తెరతీశారని హనుమకొండ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆరోపించారు। కాంగ్రెస్ పార్టీ నికార్చుగా నీతి నిజాయితీతో ప్రజల కోసం పేదవాళ్ళ కోసం రైతుల కోసం మధ్యతరగతి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ। మీరు చేసినటువంటి మీరు చేస్తున్నటువంటి దోపిడిని కప్పిపుచ్చుకొని రాజకీయాలను పక్కదోవ పట్టించడం కోసం కాంగ్రెస్ పార్టీ పైన అబండాలు ఇస్తా ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పైన కూడా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు। భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ రెండింటికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు। రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్యే ఏటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించాను కానీ రేవంత్ రెడ్డిని కాదని స్పష్టం చేశారు। పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ సమస్యలపై పోరాడతారనుకుంటే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు। బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్న ఏటల సింగరేణి నిరుద్యోగ భృతులపై సీఎం కేసీఆర్ పై పోరాటం చేసేందుకు నాతో కలిసి వస్తావా రేవంత్ అంటూ సవాల్ విసిరారు। రేవంత్ రెడ్డి గారి ఆశలు ఆడి ఆశలైనని భావించి మాత్రమే ఏడ్చినట్లు లేదు। ఆయన ఏడ్చింది నా కోసం కాదు, ఆయన ఏడ్చింది అయ్యో నేనేదో కాంగ్రెస్ పార్టీకి నాయకున్నై పార్టీలందరూ ఎలగొట్టి పార్టీనంతా కూడా కబ్జా పెట్టుకొని ఆ పార్టీలో నేను గెలిపించుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి అయితే కళ్ళగలను ఆ కళలన్నీ కూడా కళలైపోతున్నటువంటి బాధ ఆయనకు ఉండొచ్చు, నేను కావట్లేదు। మా పంచాయతీ 100% మా పంచాయతీ కేశాత పంచాయతీ, కేసీఆర్ వ్యక్తిగతమైన పంచాయతీ కాదు మాది। నేను ఒక మహిళగా ఉండి ఈ రాష్ట్రంలో దోసుకున్నది సరిపోదన్నట్టుగా ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేసిందని చెప్పి దానికోసం మేము కొట్లాడతాం, నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడి కాంగ్రెస్ కు ఓటు వేస్తే భారసకు వేసినట్లే అని ఎప్పటినుంచో చెబుతున్నామని అది నిజమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు। కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీకి భారస సాయం చేస్తోందని అన్నారు। మునుగోడు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే భారస నుంచి డబ్బులు అందినట్లు చెప్పారని అదే విషయాన్ని భాజపా ఎప్పటి నుంచో ఆరోపిస్తుందని గుర్తు చేశారు। రాయదరా రేమటాడారు రేవంత్ రెడ్డి గారికి 20 కోట్లు ఇచ్చా చెప్పిండా, తీసుకునేది వాస్తవం కదా? ఇప్పుడు మేం చెప్పలే, వాళ్ళ పార్టీ నాయకులే పిరి అని ఇన్ని రోజులు విమర్శించాం, ఇప్పుడు ఎందుకు ఇలా దొంగ దొంగ అంటే భుజాలు కూడా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటున్నా? రేవంత్ రెడ్డి గారు 20 కోట్లు తీసుకున్నారని తప్పైతుంది, అట్లా అండగా రాయదర్ గారు మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహాయం చేస్తుందా చేస్తలేదా? అందుకే అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే డైరెక్టే, కానీ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా కేసీఆర్ గారి చేతిలోకి పోయింది। మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బుల లాలుచీపై రాజకీయ పార్టీల మధ్య రాజుకున్న మాటలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి।